అందుకని అన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతాడు. సో నాకు ఇప్పుడు నేను అందరితో ఎలా మాట్లాడతాను, ప్రత్యేకంగా ఎవరికి ఫోన్లు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి కాదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ అడిగేసాను, వాళ్ళు అడిగేసాను, వాళ్ళు ఒప్పేసుకున్నారు. స్పీడ్ ఉండాలి కదా వాళ్ళు. అది నేను ఆ సినిమా నాకు ఆ సీన్ నాకు చాలా ఇష్టం. తేజ ఇప్పుడు పిల్లలు అలా లేరు, వాళ్ళు అనుకున్నాక 6 నెలలు ఆలోచించి 6 నెలలు రెస్ట్ తీసుకుని ఎప్పటికో స్టార్ట్ చేస్తారు, అది ఎప్పటికో అవుతుంది. ఒక మనిషిలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఒక 90% పాజిటివ్, 10% నెగిటివ్ అనుకుందాం. సపోజ్ మేజర్గా చాలా మందికి ఆ 10% నెగిటివ్ మాట్లాడటం ఇష్టం. ఇప్పుడు చాలా మంది రాము గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, 10 మంది ఇష్టపడితే 100 మంది ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు సార్, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మనిషిలో ఏదైతే మనం నేర్చుకోవాల్సిందో అది తీసుకుని, ఏది నేర్చుకోకూడదో అది వదిలేసేస్తే చాలా బాగుంటుంది సార్. మీరు అన్నట్టుగా ఆయన అంత హార్డ్ వర్క్ కంటిన్యూస్ వర్క్ చేస్తుంటారు. రామగారి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పింది, మా అయితే 4 అవర్స్ నిద్రపోతే, కానీ మనుషులు సాధారణంగా రోజుకి 15 గంటలు తను ఎలా పడుకుంటాడు అంటే నిద్ర వచ్చేసినప్పుడు వెళ్ళి పడుకుంటాడండి, కానీ మళ్ళీ గంటకు దానికి మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ పర్క్, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు మళ్ళీ పడుకుంటాడు. రాత్రి 2-3 అయినా 6:00 పువ్వులాగా లేగుస్తాడంటే, ఎలా లేగుస్తాడంటే తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ బాగా, ఒక 8 గంటలు పడుకుని లేచిన వాళ్ళు ఎలా ఉంటారో అలా వస్తాడు బయటికి, ఏమీ అలసట కనిపించదు. అంటే పని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు అది బెడ్రూమ్ అనుకోండి, ఇది హాల్ అనుకోండి, ఆ బెడ్రూమ్లోంచి బయటికి పని చేసుకుంటూ వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు ఏదో మీరు ఎప్పుడు అలా కంటిన్యూ ఫోన్ వంక చూడకుండా అసలు చూసారా, మీతో మాట్లాడుతున్నా ఫోన్లో వర్క్ అవుతానే ఉంటుంది. తర్వాత తన సినిమాలన్నీ వాట్సాప్లోనే, వాట్సాప్లో అయిపోతుంది పని అంతా చాలా మటుకు. తను డైరెక్ట్ చేసింది తప్ప వేరే వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టేస్తాడు, వాళ్ళు ఏం తీసారో అందులో పంపమంటాడు, దాంట్లో ఇది ఇలా పెట్టండి, ఆ కుర్చీ ఇటు జరిపండి, అది అలా జరిపండి అని చెప్పేస్తాడు, అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుని కన్నా ఇక్కడే కూర్చుని 4-5 నడిపించేస్తూ ఉంటాడండి ఒక చోట. తర్వాత చిన్న పని ఉంటే డెన్లో 5 ఫ్లోర్స్ కదా, లిఫ్ట్ వాడు, చిన్న పని ఉన్న మెట్లన్నీ దిగిపోయి ఆ చేసుకుని మళ్ళీ మళ్ళీ పైకి వచ్చేస్తాడు. జ్వరం ఉండేవండి, కరోనా ఉండేవండి, జలుబు ఉండేవండి, పైకి కిందకి తిరిగేస్తూనే ఉంటాడు. సపోజ్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి నాకు ఏంటి సంబంధం, జ్వరం వచ్చింది దాని పని, నేనెందుకు దాన్ని పట్టించుకుంటాను, నా పని నాది అనే టైప్లో ఉంటుంది. ఎలా అంటే, ఒకసారి ఎప్పుడో ఏదో నాగేశ్వరరావు గారిది నాగార్జునది సినిమా వచ్చింది, ఇద్దరు అని ఎప్పుడో 30 ఏళ్ళ కిందట వస్తే పది వెళ్దాం అంటే నేను కాలు బెణికింది, నేను రాను అన్నాను, కాలుతో చూస్తావా అని అడిగాడు. నిజంగానే తన కాలు ఏమన్నా అంటే ఇంకా ఆ నొప్పిని తీసుకోకూడదు, ఎలాగో నడుచుకుంటూ ఒక అనుకుంటే ఇంకా. ఇప్పుడు తను కూడా అంతే, కాలు ఒక మోక సపోజ్ ఇప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పికి నాకు సంబంధం ఏంటి, నొప్పి పనే నొప్పిది నా పని నాది అనే టైప్లో తిరిగేస్తాడు. అలాగే అదే వెళ్ళిపోవాలి, అదే ఇంక వెళ్ళిపోవాలన్నమాట, ఇంక ఈ మనిషి నన్ను పట్టించుకోవట్లేదు అని అది వెళ్ళిపోవాలి తప్ప ఒకదానికి లొంగడం అనేది జరగదు. తనకు తానే లొంగడు. నేను ఒక చెప్తాను వైజయంతి గారు, మీకు చెప్పాలని, 30 సంవత్సరాల కిందట ఏదైతే తన ప్రయాణం స్టార్ట్ అయిందో, తనతో పాటు ప్రయాణించే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కానీ మహామేధావులు కానీ వాళ్ళందరూ అర్థమయ్యో అర్థమవుకో కొంతమంది తనతో పాటు ప్రయాణించి మధ్యలో వదిలేసో లేకపోతే, యాక్చువల్గా తను 30 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ ముందు ఉన్నాడు, 50 ఏళ్ళ ముందు ఉన్నాడు కదా, అలా ప్రయాణించలేనోళ్ళు నచ్చలేదనో లేకపోతే ఇదేంటి ఇలా బాగాలేదు ఇది కరెక్ట్ కాదు కదా అని అలా అన్న వాళ్ళందరూ వెనక పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడో కొంతమందికి అర్థమయ్యి కాదు ఈయన చెప్పేది కరెక్టే కదా అని అర్థమవడం ఈ మధ్యనే మొదలైంది. సో వాళ్ళు కూడా మొదలెట్టారు, కానీ ఆల్రెడీ తను ఎప్పుడు 20 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోతాడు అప్పటికే మొదలుపెట్టిన. కొంతమంది ఇప్పుడు మెయిన్ కూడా అంతే, మాకు ఎప్పుడో అర్థమైంది దాంతో పాటు ప్రయాణించడం కరెక్ట్ అని. సో ఎక్కడ ఉండిపోయాం అందరం, ఎంత పరుగు పెట్టినా దాన్ని అందుకోలేం, కానీ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే పరుగు పెట్టడం మొదలు పెట్టినా చాలు, తన 30 ఏళ్ళ కిందట ఎలా ఉన్నాడో అలా ఉన్నా కూడా చాలు, జీవితంలో సాధించవచ్చు అని నా అభిప్రాయం. మా నాన్నగారు
మా రాము తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, ముగ్గురు చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంటుంది. ఇప్పుడు రాము ఒక 5-6 ఏళ్ళ నుంచి మానేసాడు బుక్స్ చదవడం, అంటే నెట్ వచ్చేసింది, నెట్లో చదివేస్తాడు. వాళ్ళు ఎప్పుడు మా తమ్ముడైతే ఇప్పటికీ చేతిలో బుక్ ఉంటుంది, ఎప్పుడు మంచి మంచి పుస్తకాలు అంటే అన్ని సబ్జెక్టుల మీద విపరీతంగా. మా మావయ్యకైతే లైబ్రరీ ఉందండి, మా చిన్న మావయ్య అమ్మ తమ్ముడు, సో వాళ్ళకి అలా విపరీతంగా నాలెడ్జ్. మా తమ్ముడు మీరు కలిస్తే ఆశ్చర్యపోతారు, రాము నథింగ్ అస్సలు వేరు, నమ్మలేరు అంత నాలెడ్జ్. బయటికి కనిపించరు, మేము పలకరించినా మాట్లాడటం, మీరు ఏమైనా అడిగినా కూడా నాకు తెలియదు అంటాడు. తెలియదు అంటాడు. కానీ రామయ్య తన్ని అడుగుతాడు చాలా డౌట్స్, ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యం, ఇది ఎక్కడ దొరుకుతుంది అని. దాన్ని బట్టి చూసుకోండి ఇంకా ఎంత మేధావ్యం. ఇంకా బయటికి రాడు అలా అన్నమాట. అంటే నేను అలాగా అంటే నాకు, సో వీళ్ళతో ప్రయాణం చేసిన ఇంతటి మేధావులతో, చక్రియు, రాము, మా తమ్ముడు, మా మావయ్యోడు, అందరూ మహామేధావులు మామూలుగా కాదు. కానీ నాకు మరి రాలేదు. కానీ మా ఆయన సార్ చెప్పినట్టు రాలేదు అని ఫీల్ అవ్వకుండా ఇప్పుడైనా పరిగెడితే ఎంతో కొంత వస్తుంది. అంటే మనం ఎంత అనుకున్నా కాదనుకున్నా మా వాళ్ళకి ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి, కానీ అసలు థాట్ కూడా రాలేదు. థాట్ వచ్చేంత పిల్లలు పెంచుకోవడం, మనం ఎంత కాదనుకున్నా సరే ఆ మాయలో పడిపోతాం కొన్నాళ్ళు. ఇప్పుడు అంటే నాకు అలా ఇన్ జనరల్ ఆడవాళ్ళకు ఉండే అది అంటే అమ్మలక్కల కబుర్లో ఫ్రెండ్స్ అవన్నీ లేవు కాదు, మామూలుగా చెప్తున్నాను అవి ఎప్పుడు లేవు. లేవు తర్వాత ఈ చిన్నప్పుడు, ఒక చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు 16 ఏళ్ల వయసులో ఈ ప్రేమ వివాహాలు అవి కూడా నాకు నచ్చేది కాదు. అంటే తప్పని కాదు, పర్సనల్గా నాకు ఏ ప్రేమ ఎవరినో ఎవరి మీద ఎందుకు ప్రేమ వస్తుంది అనుకునేదాన్ని, ఎవరన్నా అడిగినా అలాగే చెప్పేదాన్ని. అసలు ఎలా వస్తుంది, ఏం సంబంధం అంటే, ఇప్పుడు ఏదో అందంగా ఉన్నామని పెళ్లి చేసుకోవడంలో అర్థమే లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అందం 10 రోజులకి బోర్ కొట్టేస్తుందండి. ఈ అమ్మాయి ఏంటి అందంగా ఉందనుకోండి, ఏ అన్ని ఎక్కడో ముక్కొంకరగా ఉంది, కళ్ళు ఇలా ఉన్నాయంటే అనిపిస్తుంది ఒక పది రోజులు అయ్యాక. అలా తెలివి చూసి అట్రాక్ట్ అయ్యి చేసుకుంటే అప్పుడు మనం అదేదో ఏదో అమ్మాయి చదువు తెలివో ఆ అమ్మాయికి ఉన్న ఓర్పో చూసి చేసుకుంటే ఆ ప్రేమను మనం నమ్మచ్చు. అందంగా ఉన్నామని చేసుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నన్ను ఎవరు చిన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరు అడిగారు, నేను అన్నాను ఆ అబ్బాయి ఏమో అప్పటికే ఎంఏ చదివాడు, నేనేమో 10th క్లాస్. నేను అన్నాను అసలు 4 రోజులు పోయాక అసలు ఎంత బోర్ వస్తుంది అంటే, నన్ను చూస్తే చదువు లేదు తెలివి లేదు, ఆ అబ్బాయికి అసలు ఎలా సూట్ అవుతాం అంటే అందరూ అన్నారు చా అదేంటి పాప మంచోడు కావాలని అడుగుతుంటే నీకు అంత పొగరేంటి అలా అంటావు ఏంటి అన్నారు. అంత చిన్నప్పుడు అంత అయోమయమైనా నా బ్రెయిన్ వెలిగింది, ఇది కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వదు అంటే ఆ తెలివి ఉంది మళ్ళీ, మ్యాచ్ అవ్వదని నాకు ఆ వయసులో అర్థం అవ్వడం నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడులాగా అప్పుడు ఆలోచించాను, అవును అది వర్కౌట్ అవ్వదు, అది వచ్చింది అర్థమైంది. ఈ తర్వాత ప్రేమ వివాహాలు నాకు ఎప్పుడు నచ్చేయి కాదు, అది వర్కౌట్ అవ్వదనే నా నమ్మకం. ఎందుకంటే బయట ఎంతసేపు కలిసినా బాగానే ఉంటుంది, కానీ వన్స్ ఇంటికి వచ్చేసాక వాళ్ళ కల్చర్ వాళ్ళ కల్చర్ అని సూట్ అవ్వాలి కదండి, అంత ఈజీ కాదు. ఇప్పుడంటే మనం, ఇప్పుడంటే వైజయంత్ గారు ప్రేమ వివాహాలు ఎందుకు అంటే మనం బాగా సరెండర్ అయిపోతాం కదా వచ్చిన వాళ్ళు, పోన్లే మన పెళ్ళే కదా, పోన్లే తెలియచేసింది, పోన్లే వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకోం. అప్పట్లో అలా కాదు కదా, సమాజానికి చాలా భయపడాల్సి వచ్చింది, చాలా మార్పు వచ్చింది. సమాజం అసలు రాదు వచ్చినా మనం ఊరుకో, అన్ని ఇప్పుడు జరిగేవన్నీ అప్పుడు ఉన్నాయి కదా, లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అర్థం చేసుకునే మనసు ఉండాలంటే. సో నాకు ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నాను, నేను అప్పుడు ఎంత బాగా ఆలోచించాను చక్కగా, ఆ అబ్బాయి అడిగిన దానికి బాగానే చెప్పాను కదా సమాధానం అనుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా బోర్ కొట్టేస్తాను నేను, ఎందుకంటే నాకు తెలివి లేదు చదువు లేదు, రేపు పిల్లలకు చదువు చెప్పడం రాదు, ఏమడిగినా అర్థం అవదు, ఏ రకంగా నీకు హెల్ప్ కానప్పుడు అందం బోర్ వచ్చేస్తుంది కదా అయ్యాక. అంటే మా వాళ్ళు అన్నారు అలా కాదు, తెలివి చదువు అన్నీ అబ్బాయి దగ్గర ఉన్నాయి కదా, రాజుల అమ్మాయి అయితే చెప్పినట్టు వింటుంది, పద్ధతిగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, ఎదురు తిరగదు,
అనే ఉద్దేశం ఏదో ఉండుంటుంది. ఏదైనా తెలివిలేని భార్యలు ఈ రోజుల్లో సూట్ అవ్వలేదు. చదువు చెప్పడం రానివాళ్ళు, చదువు లేని వాళ్ళు చేసుకుంటే లాంగ్ రన్లో ఎలా వర్కౌట్ అవుతుంది జయంత్ గారు? అవ్వదు నా దృష్టిలో. వాళ్ళకి ఇబ్బందులు ఆలోచించాను, అలా ఇబ్బందులు పాలవుతారు అని. అది అట్రాక్ట్ అయ్యాడు తప్ప, అంటే నిజంగా పెళ్ళి జరిగితే బాగా చూసుకునే టైపే, అది కూడా నాకు అర్థమైంది. కానీ తనకి సర్దుకోవడం అవుతుంది తప్ప హ్యాపీనెస్ ఉండదు. ఇప్పుడు పని చెప్పేసి బయటకు వెళ్తే చేసుకురాగలిగే కెపాసిటీ భార్యకు ఉండాలి కదండి. ఇప్పుడు చదువుకున్న ఫ్యామిలీ, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండే, ఒక్కదాన్ని చదువుకోలేదు అనుకోండి, అదే ఇబ్బందిగా ఉంటుంది. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. చదువులేని అమ్మాయిని తీసుకొచ్చి తాడి చెట్లు ఇంట్లో పెట్టారు. కాదు వైజయంత్ గారు, మనం న్యాయంగా ఆలోచించాలి కదండి. ఇప్పుడు పిల్లలు అలా చేయట్లేదు, అలా ఆలోచించట్లేదు. అందం చూసో ఏదో చూసో కాకుండా నాకు ఈ అమ్మాయితో ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కటే చూసిన ఫిలాసఫీ ఏంటంటే, కుమార సంభవంలో చెప్పిన, దీంట్లో చెప్పిన సమస్థితి అంటారు. స్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్, మీరు అన్నట్టు బ్యూటీ కాదు, థింకింగ్ ఒకలా ఉంటుంది. అందమైన, అంటే ఇప్పుడు అందమైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందాం అని చాలా డబ్బులున్న తల్లిదండ్రి అనుకున్నారు అనుకోండి, అది ఓకే, వాళ్ళకి ఏమీ లోటు లేదు ఇంట్లో. ఫస్ట్ కోడలి స్థానంలో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వాళ్ళు చూపించుకోవడానికి బాగుంటుంది. కానీ పిల్లలకు చదువు చెప్పడానికి, అబ్బాయితో మాట్లాడడానికి అంతే తప్ప అలా అంటే ఈ రోజుల్లో అవ్వదండి, పూర్వం రోజుల్లో అవ్వచ్చు. పూర్వం అలాగే చేసుకునేవారు. మా పెళ్ళిళ్ళప్పుడు ఎలా తెలుసండి, కృష్ణదాస్ గారు అమ్మాయి, వెంకటపతిరాజు గారు మనవరాలు, అలా చూసి చేసుకునేవారు అంతే. అంతకు మించి అక్కడ ఏ వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎదిరించకూడదు, చెప్పినట్టు వినాలి, ఎక్కడికి వెళ్తున్నారు నడకూడదు, అవన్నీ మేము చేసేసేవాళ్ళం. అవచ్చు అంతవరకు అక్కడ ఇక్కడ అత్తగారింట్లో పుట్టింట్లో చెప్పడం, పుట్టింట్లో అత్తగారింట్లో చెప్పడం, అవన్నీ ట్రైన్ చేశారు, మేము కరెక్ట్గా పాటించేసేవాళ్ళం. వాళ్ళకి సూట్ అవుతాం, అంటే ఈ వేళకు కాదు చదువుకున్నాం. ప్రాక్టికల్గా చెప్పారు కదా, మామూలుగా అయితే మనకి చెప్పేది థింకింగ్ ఇద్దరిది ఒకలా ఉండాలి. జాతకం కలవాలంటే అది మళ్ళీ మేము చక్రాలు చూపించక్కర్లా, థింకింగ్ కలవాలి. థింకింగ్ కలిస్తే ప్రాబ్లమ్స్ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, వైజయంత్ గారు మా పౌరోహిత్యులు ఉంటారు, సీతారాం శాస్త్రి గారు అని, చిన్న ఆయన, బాగా వయసులో చిన్న ఆయన. ఒకరోజు ఎప్పటి నుంచో మాకు అలవాటు, అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పెద్దనాన్న గారు, తర్వాత ఆయనకు ఓపిక లేదని ఈయన వస్తున్నారు ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ళ నుంచి. అయితే ఒకసారి ఆయన అన్నారు, ఏమండి విజయ్ గారు, మా ఆవిడకండి రాము గారు అంటే చాలా ఇష్టం, ఒకసారి మీతో మాట్లాడతానంటున్నారు, మీ ఇంటర్వ్యూ చూసాక అన్నారు. అంటే నేను ఇక షాక్ అయిపోయాను, శాస్త్రి గారు భార్య రాము ఫ్యానా, అది ఇంట్రెస్ట్ అని తెగ ఆశ్చర్యపోయి సరే అనండి అన్నాను. ఆవిడ మాట్లాడేశారు, మాట్లాడేశాక అయినా నేను ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాను. ఒకసారి రాముగారిని కలవాలండి అని అడిగారు. తప్పకుండానండి అలాగే అన్నాను, కానీ లోపల ఇంకా నేను షాక్. తర్వాత ఆయన అడిగాను, శాస్త్రి గారు మీకేం అభ్యంతరం లేదా ఆవిడ రామును కలవడం, ఆవిడ రామయుజం చదవడం, రామయుజం పెట్టుకుని వినడం అంటే? అదేంటండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి? తను ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, పిల్లడికి చదువు చెప్తుంది, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది, ఇంకా అవి ఆవిడ అభిప్రాయాలు కదా, అవి నేను ఎలా ఆపుతాను అన్నారు. ఇది సంస్కారం అర్థం చేసుకునే భర్త ఆ అమ్మాయికి దొరికాడు. చీ, ఇలాంటి చెండాల పుస్తకం తీసుకొచ్చి ఇంట్లో పెడతావా అని పుస్తకాన్ని బయటికి గెంటేసి అమ్మాయిని కూడా గెంటిస్తే, వాళ్ళ అమ్మ నాన్నగారు తిడితే వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. ఇంట్లో చాలామంది ఇంట్లో నా ఇష్టం పుస్తకం పెట్టుకున్న వాళ్ళు బయటికి గెంటేసిన వాళ్ళు కూడా ఉన్నారు, భార్యల్ని కోడల్ని అయినాయి. కాకపోతే ఎవరో సర్ది చెప్పి తీసుకెళ్తారు, అది వేరే విషయం. గొడవలు అయితే అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెం నాకేమనిపిస్తుంది అంటే, ఒక 70% అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు, ఒక 30% ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ వైజయంత్ గారు. అయితే ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆవిడ ఇంటర్వ్యూ చేద్దామని. ఆవిడకి అసలు ఎలా వచ్చింది, ఆవిడకి అన్ని చాలా టాలెంటెడ్ అంట వైజయంత్ గారు, పెయింటింగ్ వచ్చంట, చాలా బాగా రాస్తారంట, చాలా బాగా పాడతారు, అన్నీ ఉన్నాయని తర్వాత ఆయన సీతారాం శాస్త్రి గారు చెప్పారు. అమ్మాయి చాలా, నా వైఫ్ చాలా టాలెంటెడ్ అండి, అమ్మాయి నేను ఏ రకంగా ఎందులో ఆపను, తన ఇష్టం, తనకి ఏం కావాలో చేసుకోమంటాను. సో అమ్మాయి అందుకే ఆ రోజు మొన్న పిలిచాను, లేదా వాళ్ళని ఎలా పిలుస్తామండి. నేను ఏం చేశానంటే ఆవిడ పిలిచాను, ఆయన పిలవలేదు ఇంతకి. సో ఆయన దింపడానికి వచ్చారు, దింపడానికి వచ్చి ఫోన్ చేశారు, ఏమండి దింపడానికి వచ్చాను అంటే, అప్పుడు అన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు రండి అని. ఆయన వచ్చేసారు, వచ్చేస్తే ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని చక్కగా పులుపులు షర్ట్ వేసుకుని వచ్చేసారు.
వచ్చేస్తే అన్నాను, ఓహో మీరు ఇలా ప్యాంట్ షర్ట్ కూడా వేసుకుంటారంటే వేసుకుంటానండి, గాగుల్స్ కూడా పెట్టుకుంటాను, రెస్టారెంట్లో ఫుడ్కి కూడా వెళ్తాను అన్నారు. నాన్ వెజ్ తినను తప్ప మిగతావన్నీ ఆ టైంలో, అది నా ఉద్యోగం అండి, ఇలా ఉంటాను అంటే. మరి మీ అమ్మ నాన్నగారు అభ్యంతరం చెప్తారా అంటే, ఇంట్లో ఏమి తెచ్చుకుని తినడాలు అవన్నీ చేయమండి. ఏదో మహా అయితే ఇప్పుడు ఏ కూల్ డ్రింకో తాగుతాం, అది కూడా చాలా తక్కువ, అది కూడా పిల్లల కోసం అని చెప్పారు. సో ఆవిడతో మాట్లాడితే ఆవిడ ఆయన నన్ను ఏ రకంగా అభ్యంతరం పెట్టరండి, నేను అన్ని కార్యక్రమాలు ఇంట్లో చేయవలసిన ధర్మం అంతా చేసి అప్పుడు ఈ పుస్తకాలు రాము గారిని ఫాలో అవడం, రామయుజం చూడటం అన్నీ చేస్తాను అంటే, అప్పుడు రాము కూడా పరిచయం చేశాను, చేసి చెప్పాను. అయితే మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలండి అని చెప్పాను.